ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః మిత్రులకి శ్రోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను శ్రీనివాస్ గారు డబ్బులు ఖర్చు కాకుండా ఉండి మాకు నరఘోష జనఘోష తొలగిపోవాలి, అలాగే చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుంటున్నాము, లాక్డౌన్ అయిపోయింది, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము, వ్యాపార అభివృద్ధి పాయింట్ ఆఫ్ వ్యూలో మాకు ఏదన్నా ఒక చిన్న మంచి అంటే ఖర్చు కాకుండా ఉపాయం ఏదన్నా చెప్పండి, మాకు ఎదుగుదల రావాలి అలాగే అద్భుతంగా పనిచేయాలి అని చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లో అడటం జరిగింది. వారందరి కోసం ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. ఇది ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి తెలియజేస్తాను. ఈ పరిహారం చేయటం వల్ల మీకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి చెప్తాను. మీరు నరఘోష తగులుతుంది అంటే మామూలుగా జనాలు ఏడుస్తున్నారండి, మా ఇంట్లో ఎప్పుడు ఏదో బాధ కలుగుతూనే ఉంది, శారీరకంగాను ఆరోగ్యపరంగాను మానసిక పరంగాను ఆర్థిక పరంగా కూడా ఇబ్బందులు కలుగుతూ ఉంది, అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ ప్రయోగం చేసుకోవచ్చు. అలాగే మీరు వ్యాపారం చేస్తున్నారు, చిన్నది కానీ పెద్దది కానీ, మీరు వ్యాపారం చేసేవారు మీకు జనఘోష బాగా తగులుతుంది, బాగా తగులుతుంది అని మీకు అర్థమవుతుంది, వ్యాపారం వృద్ధిలోకి రావడం లేదు, వారు కూడా ఈ ఉపాయాన్ని చేసుకోవచ్చు. బాగా గుర్తుంచుకోండి, ఇవన్నీ కూడా చెప్పిన టైము ఆ పదార్థము ఆ టైంలో తెచ్చుకున్నప్పుడు మాత్రమే పనిచేస్తాయి. సబ్స్టిట్యూట్గా అంటే ఏంటంటే ఇది కాకపోతే ఇంకొకటి, ఇంకొకటి కాకపోతే ఇంకొకటి చేస్తే అవదా అని మీకు అనుమానం వస్తుంది, అవదు. పదార్థాన్ని ఆ చెప్పిన రోజునే తెచ్చుకోవాలి, చెప్పిన రోజునే విధి విధానంగా చేసుకుని పెట్టుకోవాలి. ఇది దర్భగడ్డి, చాలామంది అర్థం కాదు. ఇది గరక, దీని దర్భని కుష అంటారు, దీన్ని దుర్వ అంటారు. ఈ రెండు యజ్ఞాగదుల్లో వాడతారు, క్రతువుల్లో వాడతారు, రకరకాల తాంత్రిక పూజల్లో వాడతారు, కర్మల్లో వాడతారు, పూజల్లో యజ్ఞయాగాదుల్లో కూడా వాడతారు. ఇవి అద్భుతమైన శక్తి కలిగిన పదార్థాలు, మనకు కావాల్సింది దర్భ. అంతకుముందు వీడియోలో కూడా దర్భ గురించి చెప్పుకోవడం జరిగింది, ఎలా చేయాలో చెప్తాను. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. చాలా పవిత్రమైంది, చాలా అద్భుతమైన శక్తి కలిగింది, కరెక్ట్గా కనుక తీసుకుని వాడగలిగితే ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇది ఎక్కడ దొరుకుతుంది, ఎలా చేయాలి చెప్తాను. ఇది భరణి నక్షత్రం రోజున వర్జ్యం అంటే రాబోయే 17వ తారీఖు భరణి నక్షత్రం ఉంది, ఆ రోజు వర్జ్యం లేకుండా ఉన్న టైంలో తీసుకోండి. ఇది మీ కాలవగట్ల మీద, చెరువుల దగ్గర, రోడ్లకి అటుపక్క ఇటుపక్క, నదుల్లోనూ ఎక్కడైనా దొరుకుతుంది. మీరు ఎలా ఉంటుంది సార్ దర్భ అంటే, మీరు మొబైల్ ఫోన్ వాడేవారు గూగుల్కి వెళ్ళి కూడా దర్భ అని కొట్టండి, ఆ మొక్క వస్తుంది. ఇది గరక, ఇది ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. ఇది మనం ఈ ఉపాయానికి వాడుకునేది కాదు, తేడా చూపించడానికి మీకు చూపిస్తున్నాను. ఇది భరణి నక్షత్రం రోజున వర్జ్యం లేకుండా తీసుకోవాలి, అది వేళ్లతో సహా ఇలా వేర్లు ఉంటాయి. ఇది నేను మీకు వాడేదో చూపిస్తున్నాను, ఇలా వేర్లు ఉంటాయి, వేళ్లతో సహా తీసుకోవాలి. తీసుకొని ఇంటికి తీసుకువచ్చి చక్కగా కడిగి నీళ్ళల్లో కడగండి. ఇది మీ వ్యాపారం చేసే షాప్ అయినా కానీ, మీ ఇల్లు అయినా సరే, మీ గుమ్మం బయట భాగంలో ఇది చక్కగా ఇలా రౌండ్గా చుట్టి ఒక అంటే వేరుతో పాటు తీసుకున్న పూర్తి మొక్క ఒకటి తెచ్చుకున్న చాలు, మొత్తం ఇంత పీకు రావాల్సిన అవసరం లేదు, ఒక్క మొక్క పీక్ వచ్చుకున్న చాలు. ఇది ఒకటే చూడండి, ఒకటే కాన. దీన్ని చక్కగా మీరు కడిగి నీళ్ళలో కడిగి మీ ఇంటి పూజా మందిరంలో మీకు చాతనైనట్టుగా అంటే ధూపం దీపం నైవేద్యం సమర్పించి ఇలా చక్కగా చుట్టూ పక్కన పెట్టండి, మందిరంలో పెట్టండి, కడిగి పెట్టండి. ఈ రోజున భరణి నక్షత్రం రోజున వర్జ్యం లేకుండా తీసుకొచ్చుకొని ఆ రోజునే మీరు మీ పూజా మందిరంలో పూజ చేసుకొని చక్కగా రౌండ్గా చుట్టుకొని మీ ఇంటి బయట వ్యాపారం చేసే షాప్ అయినా సరే బయట ఇలా దీన్ని ఎక్కడైనా మేకుంటే దానికి తగిలించండి, దారంతో కట్టండి. ఖచ్చితంగా మీకు మీ ఇష్టదైవాన్ని కానీ మీ కులదైవాన్ని కానీ తలుచుకోండి, ఒక 100 సార్లు తలుచుకోండి, నాకు ఈ సమస్య రాకూడదు, నరఘోష తొలగిపోవాలి, అలాగే చక్కగా నాకు అభివృద్ధి చెందాలి,
నా కుటుంబం అభివృద్ధి చెందాలి, నా వ్యాపారం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ చేయండి. ఇంకొకటి ఏంటంటే, మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి, ఇది చేస్తున్నప్పుడు ఇది ఎప్పుడు మార్చుకోవాలి, ఎలా మార్చుకోవాలి అనుమానం వస్తుంది. ఇది ఒక సంవత్సరం పాటు ఉంచుకోవచ్చు. మరి ఎప్పుడు చేయకూడదు, ఇంట్లో నెలసరి ఉన్నప్పుడు చేయకూడదు, అలాగే ఎవరన్నా మరణించి ఉంటే చేయకూడదు. దీనికి మరి ఆహార నియమ నియమాలు చాలామంది అడుగుతూ ఉంటారు, వీటికే టైం ఎక్కువ పోతుంది. ఆహారంలో ఎలాంటి నియమాలు లేవు. మీరు దీపం వెలిగించినప్పుడు ఆవునితో వెలిగించవచ్చు, నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, లేదా ఆవ నూనె కానీ, ఈ ఆయిల్ ఏదైనా ఎప్ప నూనెతో కూడా వెలిగించవచ్చు. కానీ మంచి నూనెతో కానీ, సెంటర్ ఆఫ్ ఆయిల్తో కానీ వెలిగించకూడదు. కొంతమంది అడుగుతూ ఉంటారు, మామూలుగా అష్టగంధం ఆయిల్తో వెలిగించవచ్చా, అష్టమూలిక ఆయిల్తో వెలిగించవచ్చా, ఇంకా ఇలాంటివన్నీ దేనితోనే వెలిగించండి. కానీ బాగా గుర్తుంచుకోండి, మీరు మంచి నూనె, పల్లి నూనెతో కానీ లేదా సన్ఫ్లవర్ ఆయిల్తో కానీ వెలిగించవద్దు. ఇది మాత్రం పక్కా గుర్తుంచుకోండి దీపం వెలిగించే విషయంలో. అలాగే చాలామంది ఉండుంటారు ఏమనంటే, ఇది ఇంటి బయట వీధి గుమ్మం ఉంటాం కదా, బయట మనం అక్కడ తగిలించుకోవాలి. దీన్ని దుకాణాలైనా సరే బయట తగిలించుకోవాలి, లోపల మాత్రం కాదు. ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా సరే వ్యాపారం చేసేవారు తగిలించిన తర్వాత 48 రోజుల్లో, అంటే ఒకప్పుడు తగిలించారు, మీరు ఈరోజు 17 తారీఖు తగిలించారనుకోండి, తర్వాత 48 రోజుల్లో మీ వ్యాపారంలో అభివృద్ధి కనిపించాలి కంపల్సరీగా. ఇంట్లో తగిలించేవారనుకోండి, చికాకులు కానీ, ఇంట్లో చికాకులు పడుతున్నాము, చికాకులు కానీ, నరఘోషం లాంటివి తొలగిపోయి మన ఇంట్లో సుఖ సంతోషాలు వస్తాయి. ఇది తీసుకొచ్చిన తర్వాత ఖచ్చితంగా కడిగి, ఇంట్లోకి తీసుకొచ్చే ముందు కడిగి, శుభ్రంగా పైనుంచి వరకు శుభ్రంగా నీళ్ళతో కడిగి మీ పూజ మందిరం పెట్టుకోవాలి. కడగకుండా తీసుకొచ్చేస్తే మాత్రం ఎలాంటి ఫలితము రాదు. అలాగే అక్కడ ధూపదీప నైవేద్యం సమర్పించాల్సిన అవసరం లేదు. భరణీ నక్షత్రం ఉన్న రోజున తీసుకోవాలి. వర్జ్యం ఉండకూడదు, ఆ టైంలో వర్జ్యం ఉంటుంది. క్యాలెండర్ చూడండి, వర్జ్యం అంటే ఏంటి మళ్ళీ అడుగుతారు. క్యాలెండర్ చూడండి, క్యాలెండర్లో మీకు క్లియర్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇంత క్లియర్గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, చిన్న చిన్న అనుమానాలు చాలా వస్తుంటే దాని మీద కామెంట్ చేయడం, మళ్ళీ దాన్ని టైం వేస్ట్ చేసుకోవడం ఇవన్నీ చేయకుండా మీరు పూర్తిగా వీడియో చూస్తే అర్థమవుద్ది. రెండోది, ఇది మార్చుకోవాల్సిన టైం, సంవత్సరానికి ఒకసారి మార్చుకోవచ్చు. ఒకవేళ మన ఇంట్లో ఎవరన్నా మరణించారు, మరణించినప్పుడు ఆ టైంలో ఆ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత తీసేయండి. ప్రతి నెలలో కూడా భరణి నక్షత్రం ఉంటుంది, తెచ్చుకోవచ్చు. ప్రతి నెలలో ఏ నెలలో అయినా తెచ్చుకోవచ్చు. నమస్కారం చేసుకొని తీసేటప్పుడు మామూలుగా ఒకటి తెచ్చుకోండి, ఇంట్లోకి తెచ్చిన తర్వాత కడగండి, కడిగిన తర్వాత దేవతా మందిరంలో పెట్టుకోండి, తర్వాత దీపారాధన చేయండి. మీ ఇష్టమైన మీకు ఏది వీలైతే అది నైవేద్యంగా పెట్టండి, తర్వాత చేసుకోండి. ఇది ఎవరు చేయాలి అనేది మీకు చెప్పలేదు, ఇప్పుడు చెప్తాను. దీన్ని ఆడవారు చేయకూడదు, అంటే కరక తీయటం కానీ ఈ ఉపాయంలో పెట్టడం కానీ మగవారే చేయాలి. మగవారు లేరు అంటే మగ పిల్లలతో చేయించండి. వేరే చిన్న ఎవరన్నా వేరే పిల్లలు ఉన్నారనుకోండి, వేరే వాళ్ళు, ఇది గుమ్మం పైన కానీ వ్యాపార సంస్థలో పెట్టాలనుకుంటే మగవారితోనే చేయాలి, ఆడవారు చేయకూడదు. ఆడవారు చేస్తే ఎలాంటి ఫలితము ఉండదు. ఎందుకంటే ఇంటి యజమాని అయితే చాలా తొందరగా ఫలితం వస్తుంది. అలాగే మగవారు లేని వారు వారి పిల్లల పిల్లల మగపిల్లలతో అయినా చేయించుకోవచ్చు. ఇది తీసుకొచ్చేటప్పుడు కూడా మగవారు తీసుకొస్తే చాలా ఉత్తమం, ఎవరు తీసుకొచ్చినా బాధలేదు మీకు. ఇది భరణి నక్షత్రం రోజున ఎవరు తీసుకొచ్చినా బాధలేదు, కానీ అదే రోజు వర్జ్యం లేకుండా తీసుకొచ్చుకోవాలి, అదే రోజు పూజ చేసుకోవాలి, అదే రోజు తగిలించుకోవాలి. వ్యాపార సంస్థకి బయట, అంటే మీ గేటుకి ఏదైతే మెయిన్ తలుపు ఉంటుందో దాని బయట మనం గుమ్మడికాయలా కడుతుంటాం, అలాగే బయట తగిలించుకోవాలి. పటిక కడుతుంటాము, అలాగే దీన్ని కూడా తగిలించుకోవాలి. ఆడపిల్లలు కానీ ఆడవారు కానీ ఈ ఉపాయం చేయడానికి నిషేధం. ఒకవేళ చేసి చూద్దాంలే అని చేసినా ఎలాంటి ఫలితాలు రావు. ఇంకొకటి ఏంటంటే, ఇది తగిలించడానికి ముందు తలస్నానం మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఈ ఉపాయంలో మనం ఇంతకుముందు తలస్నానం గురించి మాట్లాడుకోలేదు, ఎందుకంటే తలస్నానం చేసి ఈ ఉపాయాన్ని తగిలించేవారు ఎవరైతే ఉంటారో వారు చేయాలి. మామూలుగా ఇంటికి తీసుకొచ్చాము, శుభ్రం చేశాము, స్నానం చేసి చేస్తాం. తలస్నానం ఎవరైతే మగవారు ఉంటారో వారు మగపిల్లైన తలస్నానం చేసి ఈ ఉపాయాన్ని చేయండి. చక్కగా ధూపం చూపించండి, ఇలా చుట్టిన తర్వాత ధూపం చూపించండి, చూపించి
చేయాలి. ఇంకొకటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అంటే ఇది తగిలిస్తున్నప్పుడు కింద పడకూడదు. ఒకవేళ కింద పడిందా ఇది పనిచేయదు. ఇది ఎందుకంటే పాయింట్ టు పాయింట్ చెప్తున్నాను కాబట్టి మీకు అర్థమవుతుంది. కింద పడిందా ఇది పనిచేయదు, మళ్ళీ కొత్త తెచ్చుకొని చేసుకోవాలి. తగిలిస్తున్నప్పుడు జాగ్రత్తగా తగిలించండి. సరే కింద పెట్టాము, సరే నేల మీద పెట్టామా పనిచేయదు. కడిగిన తర్వాత పూజ దగ్గర పెట్టుకోవాలి, తర్వాత చుట్టుకోవాలి, చక్కగా ధూపం చూపించాలి మగవారే. తర్వాత దీన్ని చక్క దారం కట్టి పైన గుమ్మం పైన బయట సైడ్ కట్టుకోవాలి. ఇది కింద పడితే ఎలాంటి ఫలితము రాదు. ఇవి దర్భగడ్డిని విశ్వాసంతో నమ్మకంతో చేసినప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి. అంతేగాని సరదాగా ఏదో చేసాం కదా చేయమకండి, నాకు దర్భ దొరకదండి మరి నేను చేయవచ్చా, గరకతో చేయవచ్చా, ఇది ఎలాంటి ఫలితం ఇవ్వదు. దర్భగడ్డి దొరికితేనే చేయండి, అవకాశం ఉంటే చేయండి. మరొక ఉపాయంతో తేలికైన ఉపాయంతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.